అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బబుల్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో 7వ బబుల్ పర్యావరణ చలన చిత్రోత్సవం హైదరాబాద్ షేక్పేట్లోని జి నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైంది. ఈ నెల 5వ తేదీ వరకు కొనసాగనున్న ఈ చలన చిత్రోత్సవంలో 100కు పైగా దేశీయ అంతర్జాతీయ లఘు చిత్రాలను ప్రదర్శిస్తారు. పర్యావరణంపై ప్రజలను చైతన్యపరుస్తూ వారికి సుస్థిర భవిష్యత్తు నిర్మించే లక్ష్యంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు గంగాధర్ పాండే తెలిపారు. చిత్రోత్సవంలో భాగంగా ఈ నెల 3న వర్క్షాప్ను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు సామాన్య ప్రజలను ఆకట్టుకునేలా పలు కార్యక్రమాలను చిత్రోత్సవంలో చేపడుతున్నట్టు తెలిపారు. Environment awareness festival in our college, so that is a very joyful and momentous moment. So ipudu memu mee class lo meer vachinaru kada first year class lo first hour ayipoyinaka we have suspended mee class lo if a sweeper goes chudandi enni biscuit wrappers tarvata so the soft drink covers so many will be lying in your class. See, you are going to become a professional after 3 years. So ఎలా మెయింటైన్ చేయాలి క్లాసెస్? సే ది లాస్ట్ స్టూడెంట్ హూ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది క్లాస్, సో ఇట్ ఈస్ దేర్ డ్యూటీ టు స్విచ్ ఆఫ్ ఆల్ ది లైట్స్ అండ్ ఫ్యాన్స్. థ్యాంక్ యూ సార్ ఫర్ దట్ వండర్ఫుల్ మెసేజ్. వాట్ యూ హ్యావ్ టు డూ టు రిడ్యూస్ ప్లాస్టిక్ ఈస్ నాట్ టు యూజ్ ఇట్ బట్ యాక్సెప్టింగ్ ఎ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ఆర్ బట్ ఆస్కింగ్ ఫర్ ఎ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ యూ ఆర్ క్రియేటింగ్ డిమాండ్ ఫర్ దట్ ప్రోడక్ట్. Eco-friendly bag or carry a cloth bag whenever you go to shop, just make it a point. పర్యావరణ దినోత్సవం సందర్భంగా బాబుల్ ఎన్జిఓ చేస్తున్న పర్యావరణ చలన చిత్రోత్సవము మరియు ఇతర కార్యక్రమాల గురించి ప్రసారం చేసినందుకు డిడి యాదగిరి వారికి మా ధన్యవాదాలు. 5 రోజుల ఈ చలన చిత్రోత్సవం హైదరాబాద్లో జీనియస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, షేక్పేట నారాయణమ్మ కాలేజ్ మరియు లమాకాన్ బంజారా హిల్స్లో జరుగుతున్నాయి. 3వ తారీఖు కార్బన్ ఫుట్ ప్రింట్ నెట్వర్క్, శనివారం జీనిట్స్ వెన్యూలో జరుగుతుంది ఈ కార్యక్రమం. డే లాంగ్ కార్యక్రమం, అందరూ తప్పకుండా పాల్గొనండి, మిస్ అవ్వద్దండి. దీని తర్వాత 3వ తారీఖు నుంచి 4, 5 ఈ అన్ని రోజులు పర్యావరణ చలన చిత్రోత్సవాలు చూపించడం జరుగుతుంది. అంతేకాక ఎన్నో ఆసక్తికరమైన ఆటలు పోటీలు కూడా ఉంటాయి, అందరూ దయచేసి పాల్గొనండి. 5వ తారీఖు సాయంత్రం బహుమతి ప్రదానోత్సవము, షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో ఎకో కార్టూన్ కాంటెస్ట్లో గెలిచిన వారికి సర్టిఫికేట్స్ ట్రోఫీస్ ఇవ్వడం జరుగుతుంది.